రాష్ట్ర పర్యాటక శాఖ సంకల్పం గొప్పదే అయినా అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది తిరుపతి రుయ ఆస్పత్రి ఎదుట నిర్మాణంలో ఉన్న టూరిజం శాఖకు చెందిన బహుళ అంతస్తుల భవనాన్ని అసంపూర్తిగా వదిలేయడంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది తిరుపతి నగరంలో అలిపిరి సమీపంలోని టూరిజం శాఖకు చెందిన భవనం ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా ఉండిపోయింది పర్యాటకులు భక్తులు యాత్రికుల కోసం ఇరవై రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు వేల తొమ్మిదిలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి సంకల్పించింది అందుకు అవసరమైన నిధులను కూడా మంజూరు చేసింది అయితే మొదట్లో వేగంగా జరిగిన నిర్మాణ పనులు ఆ తర్వాత ఆగిపోయిన సంగతి తెలిసిందే ఏపీ టూరిజం కార్పొరేషన్ ప్యాకేజీల ద్వారా తిరుమలకు వస్తున్న యాత్రికులకు వసతి భోజనం అందించేందుకు కార్పొరేషన్కు శాశ్వత ప్రతిపాదికన మౌలిక సదుపాయాలు లేవు దీంతో ప్రైవేట్ భాగస్వామ్యులపై ఆధారపడాల్సి వస్తోంది కోవిడ్ అనంతరం తిరుమలకు పూర్తి స్థాయిలో యాత్రికులు వస్తున్న నేపథ్యంలో తమ ద్వారా వస్తున్న యాత్రికులకు సొంతంగా సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో కార్పొరేషన్ పెండింగ్లో ఉన్న త్రీ స్టార్ హోటల్ నిర్మాణంపై దృష్టి పెట్టింది పెండింగ్ పనులు పూర్తికి పదకొండు కోట్ల రూపాయల అంచనాతో త్వరలో టెండర్లను పిలవనుంది ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో మొండిగోడలతో అసంపూర్తిగా ఉన్న భవనం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీ టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తున్న రోజువారీ ప్యాకేజీల ద్వారా యాత్రికులు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల సందర్శనకు వస్తూ ఉంటారు తిరుపతికి చేరుకునే యాత్రికులను టూరిజం కార్పొరేషన్ యంత్రాంగం గతంలో ప్రైవేట్ హోటళ్లలో బస్సు ఏర్పాటు చేయించేది ఆ తర్వాత వారిని ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు తీసుకువెళ్ళి శ్రీవారి దర్శనం చేయించి తిరుపతికి తీసుకురావడం అక్కడి నుంచి మళ్లీ కార్పొరేషన్ బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతోంది తరువాత టీటీడీకి చెందిన శ్రీనివాసం వసతి సముదాయంలో నూట నలభై గదులను రెస్టారెంట్ను లీజ్ ప్రతిపాదికన తీసుకుని వాటిలో యాత్రికులకు వసతి ఏర్పాటు చేస్తూ వచ్చింది ఈ క్రమంలో సొంతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని భావించిన టూరిజం కార్పొరేషన్ ఉన్నతాధికారులు రెండు వేల మూడులో అలిపిరి సమీపంలో రుయా ఆస్పత్రి ఎదురుగా త్రీ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించారు ఇరవై రెండు కోట్ల రూపాయల అంచనాతో భవనం మంజూరు చేసింది సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా నాలుగు అంతస్తులతో కూడిన భవన నిర్మాణానికి డిజైన్ రూపొందించారు సెల్లార్లో యాభై వాహనాలు పార్క్ చేసే సదుపాయం ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ బ్యాంకెట్ హాల్ కార్పొరేషన్ కార్యాలయం ఉంటాయి మిగిలిన నాలుగు అంతస్తుల్లో మొత్తం నూట మూడు గదులు ఉంటాయి రెండు వేల పదిలో కార్పొరేషన్ సొంతంగా భవన నిర్మాణం చేపట్టింది రెండు వేల పద్నాలుగు నాటికి ఏడు కోట్ల రూపాయల వ్యయంతో భవన నిర్మాణం దాదాపు పూర్తయింది అప్పటికీ కార్పొరేషన్కు నిధుల కొరత ఎదురవడంతో పనులు ఆపేసింది ఇదిలా ఉండగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ జిల్లాకు చెందిన వ్యక్తి అయి ఉండి నెలలో నాలుగైదు సార్లు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి వెళ్లే రోజాకు ఈ అసంపూర్తిగా ఉన్న భవనం కనిపించకపోవడం బాధాకరం తన మంది మార్బలానికి వెంకన్న దర్శనం కల్పించాలని ఉండే ధ్యాసలో పదోవంతైన రోజాకు ఈ భవనంపై ఉంటే నిర్మాణం పూర్తయి ఎంతో మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు